నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించి మొత్తం 7 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిపోయింది. మొత్తం వ్యాలిడ్ ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు ఏ అభ్యర్థికి రాలేదు. దీంతో సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. ముందుగా తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థుల నుంచి ఓట్లను లెక్కిస్తూ ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. సో మొత్తం 71 మంది అభ్యర్థులు ఉంటే ఇప్పటివరకు 47 మందిని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ 47 మందికి 100 లోపు ఓట్లు వచ్చాయి. ఇక 14 మందికి 1000 లోపు ఓట్లు వచ్చినట్టు చెప్తున్నారు అధికారులు. 1000కి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థులు 10 మంది ఉన్నారు. సో మొదట 100 ఓట్లు లోపు వచ్చిన వారి ఎలిమినేషన్ పూర్తయింది కాబట్టి ఇప్పుడు 1000 ఓట్ల లోపు వచ్చిన అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. తర్వాత 1000 ఓట్లకు పైగా వచ్చిన వారిని ఎలిమినేట్ చేయబోతున్నారు. ఇలా ఎలిమినేట్ అయిన అభ్యర్థుల ఓట్లను లీడ్ లో ఉన్న అభ్యర్థులకు కేటాయిస్తారు. ఇక ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో 7 రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి 110,840 ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లనకు 83,290 ఓట్లు పోలయ్యాయి. కోదండరామ్కు 70,072 ఓట్లు, ప్రేమందర్ రెడ్డికి 39,107 ఓట్లు వచ్చాయి. 7 రౌండ్లో మొత్తం 21,636 ఓట్లు చెల్లకుండా పోయాయి. యా ఆల్ రైట్, మనతో పాటు కృష్ణమోహన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఈ స్థానానికి ఎలిమినేషన్ ప్రాసెస్ ని ఫాలో అవుతున్నారు, సో అధికారులు ఏం చెప్తున్నారు, ఎన్ని గంటల్లో రిజల్ట్ రావచ్చు? సౌమ్య, ప్రస్తుతం అయితే రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. దీంతో పాటు ఈ కౌంటింగ్ అంటే ఎలిమినేషన్ కూడా కొనసాగుతుంది అని చెప్పచ్చు. ఇప్పటివరకు చూస్తే 46 మంది ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎలిమినేషన్ అయ్యారు. వీరందరూ సాధించిన ఓట్లు, వీరందరికీ పడ్డ రెండో ప్రాధాన్యత ఓట్లు కేవలం 16,049 ఓట్లు మాత్రమే. వీరి 46 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓట్లు, రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఇందులో కూడా కోదండరామ్కు 250 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా టీఆర్ఎస్ పల్లా రాజేశ్వరరెడ్డికి 228 ఓట్లు వచ్చాయి. ఇక అదేవిధంగా తీన్మార్ మల్లన్నకు 184 ఓట్లు వచ్చాయి. కేవలం ఈ ఓట్లను మనం పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన ఉండదు. ఎందుకంటే వీటిని ట్రెండ్స్గా చూడరు. ఎందుకంటే ఇదంతా కూడా అభ్యర్థులకు సంబంధించి, ఇండిపెండెంట్స్ మొత్తం 46 మందికి సంబంధించినటువంటి కౌంట్ చేస్తే వచ్చిన ఓట్లు కూడా 1,649. ఇవి ఎవరికి వాళ్ళు కొంత ఎవరికి ఓటు వేశారు, ఈ ఓటు ట్రెండ్ అదేవిధంగా కొనసాగుతుందా అనే దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోరు అనేదే చెప్తున్నారు. ఈ లెక్కలకు సంబంధించి కూడా అధికారికంగా అయితే ఈ ఎలిమినేషన్కు సంబంధించి కావచ్చు, లేదా ప్రస్తుతం ఈ చెప్తున్నటువంటి టీఆర్ఎస్కు రెండో ప్రాధాన్యతలో 228, అదేవిధంగా కోదండరామ్కు 250, తీన్మార్ మల్లన్నకు 184 ఓట్లు దక్కించుకున్నారు అనేది చెప్పేది మాత్రం మనకు వస్తున్నటువంటి సమాచారం. ఇదంతా పక్కా సమాచారంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇదంతా కూడా అభ్యర్థులకు ఈ ఎలిమినేషన్కు సంబంధించిన దాంట్లో వీరందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ రికార్డ్స్ ద్వారా ఇస్తున్నటువంటి సమాచారం. అయితే అఫీషియల్గా మాత్రం ఈ రెండో ప్రాధాన్యత ఓటు చివరి దశ వరకు వచ్చే వరకు అంతా అయిపోయిన తర్వాతనే అఫీషియల్గా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలను ఇస్తారు. అయితే రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించి మొత్తం 71 మంది పోటీ చేసినప్పటికీ కూడా 8 మంది ఓటర్లకు సంబంధించినటువంటిదే, 8 మంది అభ్యర్థులకు సంబంధించినది మాత్రమే అత్యంత కీలకంగా చూడొచ్చు. వీళ్ళంతా కూడా దాదాపు 47 మంది వరకు కూడా 500 ఓట్ల లోపల ఉన్న వాళ్ళే. వీళ్ళంతా కూడా పెద్దగా ప్రభావం చూపించలేదని చెప్పచ్చు. అయితే ఇండిపెండెంట్లకు సంబంధించి మాత్రం ఒకటి, తీన్మార్ మల్లన్న అత్యధికమైనటువంటి ఓట్లను గణనీయంగా రాబట్టుకోగలిగాడు. అదేవిధంగా చూస్తే ఇక మరోవైపు చూస్తే ఇండిపెండెంట్లకు సంబంధించి చెప్పుకోదగ్గ ఓట్లు అంటే దుర్గాప్రసాద్ 3,476 ఓట్లు ఈయన సాధించారు. ఈయనదే ఇండిపెండెంట్లలో రెండో వ్యక్తిగా అత్యధికంగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. ఇప్పటివరకు ఇంకా దాదాపు ఇంకొక 6 సంబంధించిన ఎలిమినేషన్ పూర్తయితే వాళ్ళకు సంబంధించినటువంటి రెండో ప్రియారిటీ ఓట్లు ఎవరెవరికి పడ్డాయి అనేది యాడ్ చేసిన తర్వాత దుర్గాప్రసాద్ సంబంధించినటువంటి ఓట్ల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోటి ఈ ట్రెండ్స్ అనేది మొదలవుతాయని చెప్పచ్చు. ఇక్కడి నుంచే కీలకమైనటువంటి లెక్కింపు కొనసాగుతుంది. ఎందుకంటే ఈయన తర్వాత రాణి రుద్రమాదేవి ఉంది. ఆమె 7,756 ఓట్లు ఆమెకు మొదటి ప్రాధాన్యత ఓట్లు పడ్డాయి. ఆమె
సంబంధించినటువంటి ఓట్ల రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరెవరికి వేశారు అనేది చూస్తారు. ఆ తర్వాత చెరుకు సుధాకర్ కి సంబంధించి కూడా 8631, జయసారథి 9577, రాములు నాయక్ సంబంధించి 27588, ప్రేమేందర్ కు సంబంధించి 39107. అంటే ఈ 8వ నెంబర్ నుంచి కింద లెక్కించుకుంటూ వెళ్లే ఓట్లకు సంబంధించి అత్యంత కీలకంగా ఉంటాయి. ఇక్కడ ఎవరికి ఓట్లు ఎక్కువ పడతాయి, రెండో ప్రాధాన్యత ఓట్లు అనే దాన్నే అత్యంత కీలకంగా చూడొచ్చు. వాటితోటే గెలుపు ఓటములకు సంబంధించి కావచ్చు కొంత ప్రాధాన్యత కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మొదటి లీడ్లో ఉంది టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి, 110840 ఓట్లు ఉన్నాయి. మనం ఈ ఎన్నికకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఓటు ఇందులో ఎమ్మెల్సీగా గెలవాలంటే మాత్రం 183,000 ఓట్లు మ్యాజిక్ ఫిగర్ గా ఉంటుంది. దానికంటే ఒక ఓటు వచ్చిన వాళ్ళకు మాత్రమే గెలిచినట్టుగా చేస్తారు. కానీ అంటే 50% కంటే ఎక్కువ ఓట్లు. కానీ ఇక్కడ చూస్తే దాదాపుగా 110,000 అంటే ఇంకా 70,000 ఓట్లు ఆయనకు అవసరం ఉంటుంది. అదేవిధంగా మల్లన్నకు సంబంధించి కూడా ఇంకా 100,000 ఓట్లు అవసరం ఉంటుంది. కోదండరామ్ సార్ సంబంధించి కూడా ఇంకా 110,000 ఓట్లు ఆ మెజారిటీ రావాలంటే అన్ని ఓట్లు రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓట్లన్నీ లెక్కేస్తే ఇవన్నీ కూడా 110,000 వరకు రెండో ప్రాధాన్యత ఓట్లు ఉన్నాయి. వాటిని మొదటగా ఈ 8 లెక్కిస్తారు. వీళ్ళలో కూడా ఎవరెవరికి క్రాస్ అయిన రెండో ప్రాధాన్యత ఓట్లు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లో ఏదైతే మొదటి ట్రెండ్ ఎలా మొదలైందో రెండో రౌండ్కు, మూడో రౌండ్కు, దాదాపు 7వ రౌండ్ వరకు కూడా అలాగే కొనసాగింది. ఇంతకుముందు ఎలిమినేషన్కు సంబంధించి 46 మంది అభ్యర్థులకు సంబంధించిన ఓట్ల లెక్కింపప్పుడు కూడా రెండో ప్రాధాన్యత ఓట్లో దాదాపుగా అదే లీడ్ కనిపించింది. కానీ ఇప్పటి నుంచి దుర్గాప్రసాద్కు సంబంధించి ఈయన 3476 ఓట్లు ఉన్నాయి. ఆయన ఓట్ల లెక్కింపు నుంచి మొదలవుతుందని చెప్పొచ్చు. చాలా వరకు చెప్తున్నారు అంటే కాంగ్రెస్ ఓట్లు ఎవరికి ఎక్కువ లాభం చేరుతుంది, ఎందుకంటే అత్యధికంగా 27588 ఓట్లు ఉన్నాయి. దీంట్లో ఇటు మల్లన్న కావచ్చు, అదేవిధంగా కోదండరామ్ సార్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చెప్తున్నారు ఈ ఓట్లు గణనీయంగా తమకే ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది రెండో ప్రాధాన్యత ఓట్లు. అదేవిధంగా బీజేపీకి సంబంధిస్తే ఒక్క మొదటి ఓటు వేసినటువంటి మొదటి ప్రాధాన్యత ఓటుకే పరిమితమై సింగిల్ ఓటు వేసిన వాళ్ళు కూడా ఒక 10 నుంచి 15,000 వరకు ఉండొచ్చు. ఆ మిగతా వాళ్ళంతా కూడా కొంత రెండో ప్రాధాన్యత ఓటు వేశారు. అవంతా కూడా అంటే ఇటు మల్లన్న కావచ్చు, అదేవిధంగా కోదండరామ్కి సంబంధించినటువంటి వాళ్ళు మిగతా వారికి కూడా ఇది దక్కించుకునే అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే మరికొద్ది సేపట్లో ఈ ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళ లెక్కింపు జరిగి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ లెక్కింపు జరిగితే ఆ ఓట్లు ఎవరెవరికి రెండో ప్రాధాన్యత ఓట్లు క్రాస్ అయి పడుతున్నాయి అనేది చూస్తే ఈ ట్రెండ్స్ అంటే ఇవన్నింటినీ కూడా ఈ లెక్కింపు మొదలై కొంత ఈ ఎలా ఉండబోతుందని తెలుసుకోవాలి అంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే. దాదాపుగా ఇంకో 2-3 గంటల తర్వాతనే ఈ ప్రక్రియ మొదలవుతుందని చెప్పొచ్చు. కానీ ఎక్కువ ఓట్లు ఉన్నటువంటిది రాములు నాయక్ కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించినటువంటి 27588 ఓట్లు లెక్కించేటప్పుడు ప్రతి హాల్లోనూ ఒక టేబుల్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ప్రేమేందర్ రెడ్డి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఓట్లైనప్పుడు 40,000 ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా 4 టేబుల్స్ ఏర్పాటు చేసి ఈ లెక్కలు కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ చేస్తామంటున్నారు. ఇట్లా ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి అభ్యర్థుల ఎలిమినేషన్ వాళ్ళ రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించే సమయంలోనే చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఇందులో కూడా ఎవరికైనా రెండో ప్రాధాన్యత ఓటు వేసినప్పుడు అతనికి ఎలిమినేట్ అయిన అభ్యర్థికి గనక ఈ అభ్యర్థికి సంబంధించినటువంటి ఓటులో వస్తే అందులో 3వ ప్రాధాన్యత ఓటు చూస్తారు. ఆ 3వ ప్రాధాన్యత ఓటు ఎవరైతే ఉన్నారో పోటీలో వాళ్ళకు వేసే అవకాశం ఉంది. మొత్తంగా అయితే 2వ ప్రాధాన్యత ఓటుకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ అదేవిధంగా లెక్కింపుకు సంబంధించినది కొనసాగుతుంది. ఇప్పటి వరకు 46 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ పూర్తయింది. వాళ్ళకు సంబంధించి 1649 ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయిందని చెప్పుకోవచ్చు సౌమ్య. ఓకే కృష్ణమోహన్, థ్యాంక్ యూ.